చేసే ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తాం. భట్టు వెంకన్న గారు, వెల్కమ్ టు ది స్టూడియోస్. నమస్తే అండి. చూస్తున్నామంటే నిన్న శ్రీశాంత్కి సంబంధించి, ఎందుకంటే అక్కడ దాదాపుగా 10ల సంఖ్యలో జనాలు వచ్చారు, ఆ అబ్బాయి చావును జీర్ణించుకోలేని వాళ్ళు, ఆ మృతం అంటే ఆ మృతికి సంబంధించిన విషయాన్ని జీర్ణించుకోలేక చాలామంది అక్కడ బారులు తిరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సందర్భంలో ఎందుకు ఆ అబ్బాయి చనిపోయాడని ఒక ప్రశ్న వేస్తే హాస్పిటల్ వాళ్ళు చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు, కానీ బట్ ఆ కుటుంబం పడిన బాధ మాత్రం మీకు మాత్రమే తెలుసు. సో ఏంటి అసలు ఆ ఇష్యూకి సంబంధించి మీకున్న సమాచారం ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ? నమస్తే అండి, నా పేరు భట్టు వెంకన్న. నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘానికి జాతీయ కోశాధికారిగా సేవలు అందిస్తున్నాను ఈ గిరిజన జాతికి. సైదోనిగడ్డ తండ రావల్కోల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఒక గిరిజన కుటుంబం, మోహన్ నాయక్ జ్యోతి దంపతులకు ఒక బాబు శ్రీకాంత్ అనే ఒక్కడే ఒక బాబు. ఆ బాబుకి జాయిండీస్ కారణంగా మన రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు కేవలము ఒక 5-6 లక్షల్లో ఈ బాబుకి ఈ జబ్బుని మేము నయం చేయగలుగుతాము అని చెప్పినప్పుడు ఈ నిరుపేద గిరిజన కుటుంబం హాస్పిటల్ని నమ్మి, యాజమాన్యాన్ని నమ్మి అక్కడ జాయిన్ చేయడం జరిగింది. అయితే వారేం చేశారంటే ఒక 4 రోజుల పాటు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ బాబుకి లివరు మొత్తం ఖరాబ్ అయిపోయింది, కనుక ఎవరిదైనా లివర్ని ఇస్తే మేము మళ్ళా ఆపరేషన్ చేసి సక్సెస్ చేస్తామని వారు చెప్పడము, తండ్రికి ఒక్కడే కొడుకు గనక ఇతను ఆవేదనలో వాళ్ళ బామర్ది సురేష్ అనే వ్యక్తి లివర్ని తీసి ఆ బాబుకి వేయడం జరిగింది. 6 లక్షలు 10 లక్షల రూపాయలు అని చెప్పి జాయిన్ చేసిన ఈ రెయిన్బో యాజమాన్యము అమెరికా నుంచి ఇంజెక్షన్లు తీసుకురావాలా, జర్మన్ నుంచి ఇంజెక్షన్లు తీసుకురావాలా, తర్వాత వివిధ ఇతర రాష్ట్రాల నుంచి ఇంజెక్షన్లు తీసుకురావాలా అని చెప్పి ఆ బాబుకి దాదాపుగా 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ఆ విధంగా ఈ చెప్తా ఉంటే మా బాబు బతుకుతాడనే ఆశలో ఆ మామ సురేష్ అనే అబ్బాయి వాళ్ళ మామ లివరు ఇచ్చేయడం జరిగింది. లివర్ ఇవ్వడం వల్ల వాళ్ళ మామ వాళ్ళ అత్తమ్మ ఉంది కదా, నువ్వు ఇక ఏం పని చేయలేవని చెప్పేసి ఆ అమ్మాయి ఇతన్ని వదిలిపెట్టేసి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఆ కుటుంబం అన్యాయమైంది. ఇక్కడ ఈ యొక్క ఆపరేషన్ పరంపరలో దాదాపుగా 20 లక్షల రూపాయలు వీళ్లకు బిల్లు వచ్చింది. అయితే 20 లక్షల రూపాయలు నిరుపేద గిరిజనుడి దగ్గర ఎక్కడా అని అన్నప్పుడు, నా కుమారుడు బతుకుతాడనే ఆశలో ఉన్న 10 గుంటల భూమిని అమ్మేయడం జరిగింది అతను, ఉన్న ఒక ఇల్లుని అమ్మేయడం జరిగింది అతను. ఊర్లో తండాలో ప్రతి ఒక్క మనుషుల దగ్గర తిరిగేసి 5,000, 10,000, 6,000 ఆ విధంగా అతను అప్పుల పాలు కావడం జరిగింది. తర్వాత అది సరిపోకపోను నేను స్వయంగా నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారితో నేను ఈ విషయంలో సంప్రదింపులు చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారు కూడా ఈ హాస్పిటల్ యాజమాన్యంతో వారు మాట్లాడి, మీరు ఈ విధంగా గిరిజనుల పట్ల అమానుష్యంగా మీరు ప్రవర్తించవద్దని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. వారి క్యూ న్యూస్లో కూడా ఈ వార్తని టెలికాస్ట్ ఎవరు వేలేంత వాళ్ళు ఒకసారి ఇంటరప్ట్ చేస్తాను. ఎందుకైతే ఈ షో పెట్టిన ఉద్దేశం ఒకటి, ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అనగానే ప్రాణాలు కాపాడుతాయని ఒక ఆశతో అక్కడికి వెళ్తారు. సరే ఖర్చు ఎంతైనా పర్లేదు, ఎందుకంటే మనకి ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి తిరిగి వస్తే చాలు అని ఒక ఆశపడతారు. అయితే అలా కాకుండా కేవలం డబ్బులు వసూలు చేయడానికి లేదా డబ్బులు గుంజడానికి మాత్రమే ఇక్కడ ఏమైనా వర్క్ జరుగుతుందన్న అనుమానం చాలా మందిలో ఉంటుంది. అది క్లారిఫై చేసేందుకు ఈ షో మనకి ఇవాళ మనతో పాటు ఫిరోజ్ గారు అతని కుటుంబం కూడా మనతో పాటు ఇవాళ లైవ్లో జాయిన్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇదే